ప్రజలు కేసీఆర్ కు బాయ్ బాయ్ చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కల్వకుర్తిలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆదాయం వచ్చే శేఖలన్నీ కేసీఆర్ కుటుంబం వద్దే ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. ధరణితో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ లూటీ చేసిన ప్రతి పైసాను కాంగ్రెస్ కక్కిస్తుందని స్పష్టం చేశారు. दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है. एक तरफ आपके चीफ मिनिस्टर, उनका परिवार, उनके भ्रष्ट मंत्री, दूसरी तरफ कांग्रेस पार्टी और तेलंगाना की आम जनता, गरीब जनता, किसान, मजदूर, छोटे दुकानदार. हम सब ने तेलंगाना का सपना देखा था. सपना था कि तेलंगाना की जनता इस प्रदेश में राज करे. पिछले 10 साल तेलंगाना की जनता को परे कर दिया गया है और एक परिवार, चीफ मिनिस्टर कह लो, राजा कह लो, एक राजा और उसका परिवार तेलंगाना पर राज कर रहा है. सारे के सारे डिपार्टमेंट, पैसे वाले डिपार्टमेंट उनके परिवार के पास, चाहे वो शराब हो, रेत हो, जमीन हो, जहां भी जनता से पैसा लिया जा सकता है. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చినా ఏం చేయలేకపోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మహబూబ్ నగర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, దీని కారణంగా ఎడారి జిల్లాగానే ఉండిపోయిందన్నారు. పాలమూరు వలసలు ఆగలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తే తెచ్చినని చెప్పుకున్న చంద్రశేఖర్ రావుకు రెండు అవకాశాలు ఇచ్చిండు. ఈ రెండు అవకాశాలు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని, దళితులకు 3 ఎకరాల భూమి గాని, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం గాని, కల్వకుర్తి ప్రాతకాన్ని కల్వకుర్తి ఎత్తిపోతలు పూర్తి చేయడం గాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం గాని, భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ లాంటి తుమ్మిడేతి లాంటి ప్రాజెక్టులను ఏవి పూర్తి చేయకపోవడం వల్ల ఈ రోజు పాలమూరు జిల్లా అదే ఎడారిగా ఉన్నది, వలసల జిల్లాగా ఉన్నది. తట్ట పని, పార పని, మట్టి పని, బొగ్గుబాయిలు, ముంబాయిలు వలస పోవాలంటే మళ్ళీ పాలమూరు నుంచి వలసలు పోతనే ఉన్నారు. మన బతుకుల్లో మార్పు రాలే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.